భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీకి తేడాను గమనించండి. అందుకే సోదరులారా, మీకోసం మేం పనిచేస్తున్నాం, మీ అందరి కోసం మేం పనిచేస్తున్నాం. అందుకే మీరందరూ ఓట్ బ్యాంక్గా మారాల్సి వస్తుంది. ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించండి. ఈ సమయంలో మేధావి వర్గం కామ్గా ఉంటే, మేధావి వర్గం తప్పు నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ అహంకారాన్ని ఎవ్వరు ఆపలేరు. కేసీఆర్ అడ్డు అదుపు లేకుండా పోతాడు, ఇంకా అరాచకాలు చేస్తాడు, ఇంకా రాక్షసంగా వివరిస్తాడు. ఇలా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మళ్ళా ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి అందరు కలిసికట్టుగా కృషి చేయండి. అలా ఎట్టి పనులు మీకు పిఆర్సి రావాలంటే కేసీఆర్ను ఓడగొట్టాలి, లేకుంటే ఎట్లా ఓట్లేసిరిగా. రేపు వాడిని అంటాడు, హే నన్ను పిఆర్సీ ఇవ్వకుండా నాకు ఓటేసారు కాబట్టి పిఆర్సీ ఇయ్య అంటాడు. నోటిఫికేషన్ ఇయ్య అంటాడు, ఎట్లా గెలిచినాం కాబట్టి. నిరుద్యోగ భృతి ఇయ్య అంటాడు. అందుకే అన్న ఈ అరాచకాలకు స్వస్తి పలకాలంటే అన్న అందుబాటులో లేని ముఖ్యమంత్రి మనకెందుకన్నా. మా చాలాసార్లు ముఖ్యమంత్రి అన్నాడు, కేసీఆర్ తల నరుక్కుంటాడు తప్ప అబద్ధం అన్నాడట. మెడకాయ మీద తలకాయ నోడు కూడా అబద్ధం అన్నాడట. పిఆర్సీ ఇచ్చిండు అన్న, అక్క ఇచ్చిండు అక్క, మరి అబద్ధం ఆడిందా లేదా? మెడకాయ మీద తలకాయ ఉందా? మరి తలకాయలను ముఖ్యమంత్రి మనకెందుకు అని నేను అంటున్నా. నిరుద్యోగులు ఇస్తాడు ఇచ్చా ఇచ్చిండా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా? 3 ఎకరాలు ఇస్తాడు ఇచ్చిండా? ఈడబ్ల్యూఎస్ ఇస్తాడు ఇచ్చిండా? ఈడబ్ల్యూఎస్ ఇయ్యాడు పాపం, ఎందుకంటే హిందువులు కదా, హిందువులకు ఈడబ్ల్యూఎస్ ఇస్తాడా అన్న? ఎస్టీలకు ఇస్తాడా అన్న? హిందువులు కదా. కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి. అన్ని విషయాల నుంచి మీరందరూ కలిసికట్టుగా ఓటు బ్యాంక్గా మారండి అన్న. ఓట్లు వేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఓట్లు వేయించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి 14వ తారీఖు వరకు మీరందరూ కూడా అన్ని పనులు పక్క పెట్టండి, మీ వ్యాపారాలు పక్క పెట్టండి, ఉద్యోగాలు పక్క పెట్టండి, అన్ని పనులు పక్క పెట్టేయాల. ఇవాళ గెలిపే లక్ష్యంగా పోటీయండి. అలా భారీ మెజార్టీతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తుంది తప్ప ఈ రాక్షస పాలన అంత ముందు. అందుకే 1500 మంది అమరవీరుల రక్తపు మడుగుల్లో ఇవాళ ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తుంటే ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఇలా అమరవీరులు ప్రాణ త్యాగం చేసిరో దానికి భిన్నంగా ఈ రాక్షస ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తుంటే ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తున్నది, ఆర్తిస్తున్నది, ఆర్తనాదాలు పెడుతున్నది. రండి తెలంగాణ వీరులారా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తురాలు చేయండి. ఈ రాక్షసుని చేతిలో నేను బందీ అయి ఉన్నా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. భారత్ మాతకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ గర్జించండి, గాండ్రించండి, రండి నన్ను బంధ విముక్తురాలను చేయండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుందన్న, ఆర్తనాదం చేస్తుందన్న. అందుకే మీరందరూ భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం, భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహా ఉద్యమంలో మీరందరూ భాగస్వామండి. దానికి పునాదే ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము మనుగడ సాధించదు. అందుకే అడ్వకేట్ల జంట హత్యలు జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి వెళ్తలేడు. మహిళ అన్న ఏం పాపం చేసిందన్న మహిళను, కానీ దేశం మొత్తం స్పందించింది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం స్పందించింది. మానవత్వం లేని మానవ మృగమి రాక్షసుడు. ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుసా అన్న, దేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. పోరస్తుందానా? పోరస్తలే కదా, పోరస్తుందానా? దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనా? గంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఈ మూర్ఖుడు కనీసం బయటకు చేయగలగాలి. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటూ రాలే. నేను సిరిసిల్ల వేరన్నా, నా నియోజకవర్గం సిరిసిల్ల వేరా, కేటీఆర్ సార్ అది కూడా సిరిసిల్ల పోతే చిన్న పాపమ్మా, పేద కుటుంబం, తండ్రి లేడు, ఆ చిన్న పాప ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది. అన్నిట్లో హైయెస్ట్ మార్క్స్, కానీ ఒక్క సబ్జెక్ట్లో 1 మార్క్ వేసారు. తట్టుకోలేక ఆత్మహత్య, మందగా ఆత్మహత్య చేసుకున్నది. సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు, తీసుకుపోయినాక డాక్టర్ అన్నాడు, నేను తెల్లారి డాక్టర్ దగ్గరికి పోయినా, డాక్టర్ చెప్తుంటే నాకే ఇబ్బంది అనిపించిందమ్మా. ఆ పాప ఆత్మహత్య చేసుకున్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సిరిసిల్ల హాస్పిటల్కి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిందట, వాళ్ళ అమ్మాయి మెడలో పసుపు తాడు, డాక్టర్ సాబ్ నేను ఇప్పటిదాకా చనిపోవాలనుకున్నా, కానీ మా అమ్మాయి మెడలో పసుపు తాడు చూసిన తర్వాత అందరూ పసుపు పుస్తలం మీద అనిపించినట్టారు, కానీ మా అమ్మ నిజంగా
పుస్తల మీ పసుపుతారు కట్టించుకోండి డాక్టర్ అయ్యాలనుకున్నది. అందుకే నేను ఇప్పటిదాకా చనిపోవాలనుకున్నా, డాక్టర్ గారు నన్ను కాపాడండి, డాక్టర్ గారు నన్ను కాపాడండి, నేను ఎట్టి పసుపు డాక్టర్ కావాలి, నా అమ్మ యొక్క ఆశ నెరవేర్చాలి, ప్లీజ్ డాక్టర్ అని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చుంటే డాక్టర్ ఆశ్చర్యపోయి డాక్టర్ ఏడ్చినాడు పాపం. చివరకు అమ్మాయి మరణించిందమ్మా. దీనికి కారణం ఎవరమ్మా? గ్లోబరీన సంస్థతో ఎలా విద్యను వ్యాపారంగా చేసుకొని అంతమంది పసిపిల్లల రక్తం జరిగిన మూర్ఖుడు ఈ కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది అమాయకుల తెలంగాణ ప్రజల ప్రాణాలు పలిగి ఉన్నటువంటి ఆ మూర్ఖునికి ఇంకా అధికారంలో కొనసాగే హక్కు ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే సోదర సోదరి మల్లారా, మీరు ఓట్లేయడం ముఖ్యం కాదు, ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఒక్కొక్క ఓటర్, ఎస్, ఇది బాధ్యతగా భావించి అలా ఎట్టి పరిస్థితుల్లో నేను నాతో పాటు కనీసం 50 ఓట్లు వేయిస్తామని చెప్పి బాధ్యత తీసుకున్నప్పుడే ఇలా గడీలు బద్దలైతాయి, అవినీతి పాలకు అంతం పలుతాం, ఈ కుటుంబ పాలకు సమాధి చేసేటువంటి అద్భుత అవకాశం మీ అందరి చేతిలో ఉంది. వారిది దయచేసి అందరు కలిసికట్టుగా ఓటు బ్యాంక్ అవ్వరండి, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో అలా భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారిని అభ్యర్థిగా మీ ముందుంచే వాటి భారీ మేజాతో గెలిపిస్తా చెప్పి ఆశిస్తూ విశ్వసిస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.